హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు 13 కిలోమీటర్ల శోభాయాత్ర కొనసాగనుంది. శోభాయాత్ర జరిగే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రాత్రి 8 గంటలకు హనుమాన్ శోభాయాత్ర ముగియనుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు 13 కిలోమీటర్లు శోభాయాత్ర కొనసాగనుంది. శోభాయాత్ర జరిగే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రాత్రి 8 గంటలకు హనుమాన్ శోభాయాత్ర ముగియనుంది. హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, హనుమాన్ శోభాయాత్ర సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ నుంచి వీర హనుమాన్ శోభాయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే మొదటగా ఇక్కడ యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసిన తర్వాత ఇక్కడి నుంచి వేలాది మంది భక్తులు, రామ్ భక్తులు, హనుమాన్ భక్తులు ఇక్కడి నుంచి బైక్ల మీద ర్యాలీగా 13 కిలోమీటర్ల పాటు ఇక్కడి నుంచి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు ఈ విజయయాత్ర అనేది కొనసాగుతుంది. సో దీనిలో ఇటు VHP, బజరంగ్ దళ్ వాళ్ళు, దీంతోపాటు హనుమాన్ భక్తులు వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడి నుంచి ఈ వీరయాత్ర ప్రారంభిస్తారు. సో ఇక్కడ ప్రారంభమైన అంటే ఎగ్జాక్ట్లీ 10:30-11 o'clock టైంలో ఇక్కడ ఈ వీరయాత్ర ప్రారంభమవుతుంది. సో ఇది రాత్రి 8 గంటల వరకు తాడ్బండ్ హనుమాన్ టెంపుల్కు చేరుకుంటుంది. సో అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈ శోభాయాత్ర, ఈ వీరయాత్ర అనేది ముగుస్తుంది. అయితే మొదటగా ఇక్కడ ఈ గౌలిగూడలో ఉన్న ఈ రామ్ మందిర్లో మొదట కొన్ని యజ్ఞాలు, పూజలు చేస్తున్నారు. సో ఎట్లాంటి యజ్ఞాలు జరుగుతున్నాయి, అసలు ఎప్పుడు ఇక్కడ నుంచి వీరయాత్ర ప్రారంభమవుతుందో మనతో మాట్లాడడానికి ఇక్కడ పంతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏ టైంకు స్టార్ట్ అవుతుంది, ముందుగా ఏమేమి యజ్ఞాలు ఇక్కడ పూజలు చేస్తున్నారు? ఇక్కడ జనరల్గా మార్నింగ్ 5 o'clock నుంచి హనుమంతుంది అభిషేకము, జన్మదినము అదంతా చేసినాక తీర్థం ప్రసాదం ఇస్తారండి. అది అయినాక ఇక్కడ యజ్ఞం 9:30 స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 30 minutes అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి విజయయాత్ర స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి తాడ్బండ్కి వెళ్తుంది. అది ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అది మెల్లగా యాత్ర బయలుదేరుతుంది ఇక్కడికి వెళ్ళి. సో ఇప్పుడు ఇక్కడ ఎంతసేపట్లో ఇక్కడ యజ్ఞం స్టార్ట్ కాబోతుంది? అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్. ఇది 5-10 minutes ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 30 minutes కంప్లీట్ అవుతుంది ఇది. సో ఇక్కడ మరి కాసేపట్లో ఇక్కడ ఈ యజ్ఞం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక 45 minutes పాటు ఇక్కడ పూజలు చేసిన అనంతరం ఇక్కడి నుంచి వీర హనుమాన్ విజయయాత్ర అనేది ప్రారంభమవుతుందని చెప్తున్నారు. సో ఈ విజయయాత్రకి ఇటు VHP వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇక మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇటు పోలీసులు అలాగే GHMC వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళంతా కలిసి పూర్తి ఏర్పాట్లు చేశారు. సుమారు 12,000 మంది పోలీసులతోటి ఈ విజయయాత్రను బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు చెప్తున్నారు. ఇటు మొత్తం ఈ 13 కిలోమీటర్స్ మేర వివిధ ఇట్లా జోన్ల వైజ్గా పోలీసులు విభజించుకొని దానికి అనుగుణంగా ఇటు బందోబస్తును అయితే ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ బందోబస్తు టైంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎవరు పొలిటికల్ స్పీచెస్ ఇవ్వకూడదు, ఎలాంటి పొలిటికల్ చిహ్నాలు కానీ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఏమీ చేయకూడదంటూ కూడా ఇటు పోలీసులు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఇక మరోవైపు ఈ మొత్తం ఈ శోభాయాత్ర టైంలో ఇటు మూవింగ్ సీసీ కెమెరాలతో పాటు ఫిక్స్డ్ సీసీ కెమెరాలు మొత్తం 450కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీన్ని అనునిత్యం అంటే మార్నింగ్ 8 o'clock నుంచే ఇటు బంజారాహిల్స్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇది పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నాడు. సో అదొక వార్ రూమ్ లాగా అక్కడ ఏర్పాటు చేశారు. ఇటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అక్కడ ఉంటారు, ముఖ్యంగా ఇటు GHMC అధికారులు అలాగే R&B అధికారులు. ఎందుకంటే R&B అధికారులు ఈ రోడ్లు ట్రాఫిక్ డైవర్షన్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు బారికేడ్లు కూడా వేశారు. ఇక GHMC వాళ్ళు ఇటు రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారు. ఇక విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైటింగ్ సంబంధించిన అంశాలు చూసుకుంటున్నారు. వాటర్ వర్క్స్ వాళ్ళు ఇటు హనుమాన్ భక్తులు ఎండలో ర్యాలీ తీస్తారు కాబట్టి వాళ్ళకు వాటర్ అందించడానికి వాళ్ళు కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇటు మధ్యాహ్నం ఎండ ఉంటుంది కాబట్టి సో ఈ వీరయాత్రలో ఏదైనా ఇబ్బంది కలిగిన ఎవరికైనా ఇబ్బంది జరిగిన వాళ్ళకు
ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ప్రథమ చికిత్స ఇవ్వడానికి కూడా క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇటు ట్రాఫిక్ సంబంధించి డైవర్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది 13 కిలోమీటర్లు ఈ శోభయాత్రనే ఉంటుంది. ఈ శోభయాత్ర గౌలిగూడ రామ్ మందిర్ నుంచి అటు తాడ్బండ్ వరకు కొనసాగుతుంది. సో ఇదే కాకుండా ముఖ్యంగా ఇంకొక శోభయాత్ర కూడా ఈ ప్రధాన శోభయాత్ర కలుస్తుంది. అది ఎక్కడి నుంచి అంటే అది ఇటు కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి ఇటు కోటి ఆంధ్ర బ్యాంక్ వరకు అది వచ్చి ఈ ప్రధాన శోభయాత్రలో చేరుతుంది. సో ఆ తర్వాత ఇటు గౌలిగూడ నుంచి వచ్చే శోభయాత్ర ప్లస్ అటు కర్మన్ ఘాట్ నుంచి వచ్చిన శోభయాత్ర, ఈ రెండు శోభయాత్రలు ఇక్కడి నుంచి స్ట్రేట్గా డైరెక్ట్గా అటు తాడ్బండ్ దగ్గర వరకు వెళ్తాయి. అయితే ముఖ్యంగా మొత్తం ఈరోజు సిటీలో ఇటు ఏదైతే శోభయాత్ర ఉందో ఆ రూట్లో వెళ్ళే వారికి మాత్రం ఆల్టర్నేట్ రూట్స్ పోలీసులు సూచించారు. ముఖ్యంగా ఇటు గౌలిగూడ రామ్ మందిర్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి డైరెక్ట్గా కోటి ఆంధ్ర బ్యాంక్ వెళ్తుంది. సో అక్కడి నుంచి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా నుంచి రైట్ తీసుకుంటే అటు డిఎంఎండ్హెచ్ఎస్ ఉమెన్స్ కాలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రామ్కోటి ఎక్స్ రోడ్ నుంచి రైట్, అక్కడి నుంచి కాచిగూడ సర్కిల్ నుంచి చౌరస్తా నుంచి మళ్ళీ లెఫ్ట్కి పోతుంది. అక్కడి నుంచి వైఎంసీఏ నారాయణగూడ ఫ్లైఓవర్ కింద నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్తుంది. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ లెఫ్ట్ తీసుకొని అశోక్ నగర్కి వెళ్తుంది. సో అశోక్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి మళ్ళీ రైట్ తీసుకొని గాంధీనగర్ టీ జంక్షన్కి వెళ్తుంది. సో అక్కడ రైట్ తీసుకొని మళ్ళీ బన్సిలాల్పేట జంక్షన్కి వెళ్తుంది. బన్సిలాల్పేట జంక్షన్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని బైబిల్ హౌజ్ మళ్ళీ బాటా వరకు వెళ్తుంది. బాటా దగ్గర మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే రామ్ గోపాల్పేట పిఎస్, అక్కడ రైట్ తీసుకొని ఇంకా స్ట్రేట్ సిటీఓ జంక్షన్, రాయల్ ప్యాలెస్, అలాగే బ్రూక్ బ్యాండ్ ఎక్స్ రోడ్, అలాగే మస్తాన్ కేఫ్, అక్కడ లిఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఇక ఇటు తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వస్తుంది. సో మొత్తం ఇలా 44 జంక్షన్ల దగ్గర ఈ పోలీసులు అయితే ఇటు ట్రాఫిక్కి సంబంధించిన ఆంక్షలు విధించారు. ఇది ముఖ్యంగా మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఇక మరోవైపు సిటీలో ఇటు 3 కమిషనరేట్లకు పరిధికి సంబంధించి ఈ ప్రధాన ప్రొసెషన్సే కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న వేరే ఇతర విజయయాత్రలు, శోభయాత్రలు కూడా జరుగుతాయి. కాబట్టి ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో ఇటు రాచకొండ, సైబరాబాద్, అలాగే హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో వైన్ షాప్లను కూడా ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి రేపు మార్నింగ్ 6 o'clock వరకు కూడా క్లోజ్ చేయాలని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. ఇక మరోవైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి రాత్రి 10 గంటల లోపు ఎలాంటి శోభయాత్రనైనా కంప్లీట్ చేయాలని ఇప్పటికే నిర్వాహకులకు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఎలాంటి పొలిటికల్ స్పీచెస్ ఇవ్వకూడదు, ఎలాంటి పొలిటికల్ వ్యక్తులను ఇన్వాల్వ్ చేయకూడదంటూ కూడా ఇప్పటికే చెప్పారు. ఇక ఈ శోభయాత్రలో డీజేలు పెట్టడం కానీ, ఫైర్ క్రాకర్స్ పేల్చడం కానీ, అలాగే పొలిటికల్ ఫ్లెక్సీలు పెట్టడం కానీ ఇట్లాంటివి ఏవి చేయకూడదు. ఇతరులకు ఇబ్బంది జరగకుండా ఈ శోభయాత్ర అయితే కంటిన్యూ చేయాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గతంలో అంటే రీసెంట్గా జరిగిన అటు శ్రీరామనవమి శోభయాత్రలో రాజాసింగ్ పై ఇప్పటికే 2 కేసులు నమోదు చేశారు. ఒకటి అతను డెరిగేటరీ కామెంట్స్ చేశాడని అతని స్పీచ్ పైన, ఇంకొకటి పర్మిషన్ లేకుండా అతను శోభయాత్ర తీశాడంటూ అదొకటి, ఇట్లా కేసులు నమోదు చేశారు. కాబట్టి మరి ఈ శోభయాత్రలో కూడా నిర్వాహకులపైన ఎలాంటి కేసులు నమోదు కాకుండా ఇటు పూర్తి ఏర్పాట్లతోటి ఇతరులకు ఇబ్బంది కాకుండా ఈ విజయయాత్ర తీయాలంటూ కూడా పోలీసులు నిర్వాహకులకు సూచిస్తున్నారు. జ్యోతి రైట్, థ్యాంక్ యూ సదా.